అయ్యో బాబోయ్ బాబోయ్ ఏం చెప్పమంటారండి, నిజంగా తీర్పులు చెప్పాలేగానండి, ఇంత ఘాటుగా ఉంటాయా అండి? కొత్త కూడా ఇవ్వలే, వర్మగారు ఎన్నిక సెల్లదని హైకోర్టులో తీర్పు వచ్చింది కదండి. మా రాయన తర్వాత రెండో ప్లేస్లో ఉన్న జలగం వెంకట్రావు గారిని ఎంపిక చేయాలి కదండి. కోర్టు చెప్పినా చేయడం లేదేటి, చెప్పమ్మా. చెప్పండి, చిన్నదానికి కకృతి కాకపోతే ప్రభుత్వ పథకాలంటే అంత లోకువా అండి? లక్ష రూపాయల కోసం ఎలితే కొంపకే ఎసరొచ్చింది కదండి. అయ్యో రామచంద్ర, ప్రజల సొమ్మంటే ఇంత సులకనైపోయిందండి బాబు. బీఆర్ఎస్లో ఎన్నికల వివాదాలు అందరిలో గొబులు పుట్టిస్తున్నాయి. ఒకటి రెండు కాదు, ఏకంగా 28 కేసులు పెండింగ్లో ఉన్నాయి. కేసీఆర్తో సహా ప్రజాప్రతినిధుల మీద కేసులుండడంతో నేతల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మన భారతదేశంలో ఎంతో మంది ప్రజాప్రతినిధులపై కేసులున్నాయి. వారందరూ హాయిగా పదవులు అనుభవిస్తున్నారు, మనల్నేం చేస్తాయిలే అని ఇన్నాళ్లు అనుకున్నారు. కానీ సొంత పార్టీ నేత జలగం వెంకట్రావు ఎదురు తిరిగాడని అంతా అతనిపై పడుతున్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై జలగం కేసు వేశారు. దీంతో అతని ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లో నేతలందరూ హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు ఎవరు హాజరవుతారనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. జలగం వెంగళరావు వెళ్తారా లేక వనమా వెళ్తారా అనే సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. రెండు ఎన్నికల్లో నిజానికి కాంగ్రెస్ తరపున వనమా వెంకటేశ్వరరావు గెలిచారు. అప్పుడు ప్రధాన ప్రత్యర్థిగా బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావు ఉన్నారు. తదనంతరం కాలంలో వనమా బీఆర్ఎస్లో చేరారు. అప్పుడు జలగం వెంకట్రావుకి సొంత పార్టీలో ప్రత్యర్థిగా మారారు. ఇప్పుడు వనమా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పడమే కాదు, జలగం వెంకట్రావుని ఎమ్మెల్యేగా గుర్తించమని హైకోర్టు ఆదేశించింది. అయితే వనమా నెల రోజులు స్టే ఇవ్వమని కోరినా హైకోర్టు అంగీకరించలేదు. ఈ ప్రక్రియ వెంటనే జరగాలని ఆదేశించారు. మరో 4 నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ అంత అవసరమా అని అనుకున్నారో ఏమో తెలియదు. ఎవరూ ముందుకు రావడం లేదు. జలగం వెంకట్రావు కూడా ఎక్కడా తగ్గడం లేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పు పత్రాలను అసెంబ్లీ సెక్రటరీ, రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అసెంబ్లీ స్పీకర్కు అందజేశారు. కోర్టు తీర్పు ప్రకారం తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని కోరారు. కానీ ఇప్పటి వరకు ఆయనకు ఎవరి నుంచి పిలుపు రాలేదు. దీంతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఎవరు హాజరవుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీఎంను కలిసేందుకు ఇటీవల జలగం వెంకట్రావు ప్రయత్నించినప్పటికీ ఆయనకు కేసీఆర్ అవకాశం ఇవ్వలేదని సమాచారం. ఈ వ్యవహారంలో జలగంపై కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్కు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలపై కూడా ఇలాంటి కేసులున్నాయి. ఇవన్నీ తమకు తామే తవ్వుకున్నట్టుగా ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వనమాపై వచ్చిన హైకోర్టు తీర్పు ఇటు పార్టీకి అటు ఎమ్మెల్యేలకు ఇబ్బంది కలిగిస్తోందని కేసీఆర్తో సహా అందరూ అనుకుంటున్నారు. తీగలాగితే డొంకంతా కదలడం అంటే ఇదేనేమోనండి. జలగం వెంకట్రావు గారు ఒక్క అందుకేశారండి, అది మరొకటి జరిగిందండి. ఈయన గారికి తీర్పు వచ్చేసిందండి. అన్నీ ఇలాగా ఉన్నట్టున్నాయండి. పెండింగ్ ఉన్నవన్నీ ఇమీడియట్గా పరిష్కరించమని కోర్టు చెప్పిందండి. దీంతో సీఎం కేసీఆర్ గారితో సహా ప్రజాప్రతినిధులు 28 మెడకు చుట్టుకున్నట్టుండండి. గోడుతో పోయింది, గొడ్డల్లాగా ఎలడం అంటే ఇదేనేమోనండి బాబు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ట్యాంపరింగ్ కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది. స్క్రూటినీకి బాధ్యత వహించే ఎన్నికల అధికారులపైనా కేసులు నమోదుకు ఆదేశించింది.
మరో మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికల అఫిడవిట్పై విచారించిన కోర్టు ఆగస్టు నెలలోనే క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేయాలని ఆదేశించింది. మంత్రి కొప్పుల ఈశ్వర్పై కూడా కోర్టు విచారణ చేపట్టనుంది. ఇలా హైకోర్టులో 26 మంది ప్రజాప్రతినిధుల ఎన్నికలపై వివాదాలు విచారణ దశలో ఉన్నాయి. ఎన్నికల పిటిషన్లు 12 మంది న్యాయమూర్తులకు విభజించడంతో విచారణలో వేగం పుంజుకుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ఓబుళాపురం గనులు జగన్ అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఉన్నారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్పై పౌరసత్వం కేసు నడుస్తోంది. ఇవన్నీ కూడా ఒక్కసారిగా వేగం పుంజుకోవడంతో కేసీఆర్ అసహనంతో ఉన్నారని అంటున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులన్నింటికీ ప్రత్యేకంగా న్యాయమూర్తులను నియమించడం వెనుక కేంద్రంలోని బీజేపీ హస్తం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు కేసీఆర్ ను ఇక్కట్ల పాలు చేయడానికే ఇవన్నీ చేస్తున్నారని కూడా అంటున్నారు. ఇకపోతే ఇంకో 5 నెలల్లో ఎన్నికలొస్తుండగా ఇప్పుడు వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదనే తీర్పు వచ్చింది. పదవంతా అనుభవించాక వచ్చింది. నిజానికి అతను అదృష్టవంతుడని కొందరు అంటున్నారు. జలగం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినా సరే అతనికి అదృష్టం కలిసి రాలేదని అంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడమే అందుకు కారణమని అంటున్నారు. నిజానికి వనమా వెంకటేశ్వరరావు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉండేవారు. ఆ టైంలో కేసీఆర్ వీళ్లందరూ మిత్రులుగా ఉండేవారు. అదే జలగం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. అందువల్ల కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు మరోవైపు నుంచి వినిపిస్తున్నాయి. మొత్తానికి జలగం వెంకట్రావు గారు చాలా గొప్ప పని చేశారండి. కాకపోతే ఇక 5 నెలలే పదవి కాలం ఉందండి. మరి ఈయనకిస్తారో ఇవ్వరో తెలియదండి. కేసీఆర్ గారు ఏం మాట్లాడడం లేదండి. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఇంత డీలే ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదండి. మరి రాహుల్ గాంధీ గారి మీద ఇలా కోర్టు తీర్పు రాగానే ఇలా ఇల్లు ఖాళీ చేయించేశారండి. మరెందుకు జరగలేదో తెలియదండి బాబు. ఆయ్ చూసారు కదండి, ఇది వాళ్ళ పొలిటికల్ పంచ్ కార్యక్రమం అండి. రేపటి పొలిటికల్ పంచ్లో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవండి. నమస్కారం అండి.